హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఆమ్లా మురబ్బా స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ ఆమ్లా మురబ్బా స్వీట్ని షుగర్తో కాకుండా బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దీనిని 100 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. ముందుగా 1/2 కేజీ ఉసిరికాయల్ని తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తడి లేకుండా తుడవండి. ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని మరగనివ్వండి. నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేస్తున్నాను. ఇలా ఉసిరికాయలన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలండి. పది నిమిషాల తర్వాత మూత తెరిచి చూడండి. ఒకసారి అన్ని వైపులా స్టీమ్ అయిందా లేదా అనేది నైఫ్తో చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత అన్ని ఉసిరికాయలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇదే విధంగా అన్నిటికీ ఘాట్లు పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 కేజీ ఉసిరికాయలకి నేను ఇక్కడ 250 నుంచి 300 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నానండి. నేను ఇక్కడ తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నానండి, మీరు కావాలంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ వాటర్ వేసుకొని ఉసిరికాయల్ని వేసేసుకోవాలి. మనము బెల్లంలో వాటర్ తక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే ఉసిరికాయల్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికించాలండి. అలా కలుపుతూ ఉండగా పాకంలాగా వచ్చేసి ఆ పాకంలో ఉసిరికాయలు ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేసి 20 నుంచి 30 నిమిషాల పాటు ఉడికించగా ఉసిరికాయలు ఎర్రగా అవుతాయి, పాకం కూడా ముదురు రంగులోకి వస్తుందండి. పాకం ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేయాలండి. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక నైట్ అంతా వదిలేసేయండి. ఒక రోజు తర్వాత ఉసిరికాయలు చక్కగా ఊరి ఈ కలర్లోకి చేంజ్ అవుతాయండి. చక్కగా గులాబ్ జామ్ లాగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి ఇవి. మీరు వీటిని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చండి. ఈ విధంగా చేసుకున్న ఆమ్లా మురబ్బాని రోజుకొకటి తింటే చాలండి, 100 సంవత్సరాలు ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఒకవేళ ఈ ఉసిరికాయలు తిన్న తర్వాత ఆ పాకం మిగిలితే దానిలో కొంచెం నిమ్మరసం పిండుకొని తాగొచ్చండి. అలా కూడా మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఆమ్లా మురబ్బాని ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం.